సూర్యగ్రహణాన్ని చూడడానికి దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. చూసిన ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు మేఘాలు కమ్ముకోవడం వల్ల గ్రహణాన్ని వీక్షించలేకపోయాను, కానీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా కోజికోడ్ ఇతర ప్రాంతాల్లో గ్రహణ దృశ్యాలను చూడగలిగాను అని ప్రధాని ట్వీట్ చేశారు. ఆ సమయంలో దిగిన ఫోటోలను పెట్టారు. గ్రహణాన్ని చూడడానికి ఉపయోగించే ప్రత్యేక కళ్లద్దాలను చేత్తో పట్టుకొని నల్ల కళ్లద్దాలు ధరించిన మోదీ ఫోటోతో చాలామంది మీమ్స్ తయారు చేశారు. జీతం కోసం నేను ప్రతి నెల ఇలాగే ఎదురు చూస్తా అంటూ ఒక నెటిజన్ జోక్ వేశారు. మోదీపై వస్తున్న మీమ్స్ కు ఓ నెటిజన్ ప్రధానిని ట్యాగ్ చేయగా మోస్ట్ వెల్కమ్ ఎంజాయ్ అని మోదీ బదిలిచ్చారు. మోదీని నిజంగా కూలెస్ట్ పిఎంగా పేర్కొంటూ మోదీ చాలా కూల్, దేశం తగలబడిపోతుంటే ఆయన ఉదాసీనంగా ఉంటారు అని కాంగ్రెస్లో ఒకరు ఎద్దువ చేశారు. మోదీ ట్వీట్ చేసిన ఫోటోల ప్రకారం ఆయన ధరించిన కళ్ళజోడు మేబాక్ కంపెనీదని, దాని విలువ దాదాపు 1.4 లక్షలని కాంగ్రెస్ నేత ఒకరు విమర్శించారు. జరిగే సంఘటనల క్రమాన్ని అర్థం చేసుకోండి. మొదట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దాన్ని నేను $1,995 విలువైన మేబాక్ విలువ కళ్లద్దాలతో చూశాను. అప్పుడు అర్బన్ నక్సల్స్ నుంచి తీవ్ర నిరసన వెల్లువెత్తుతుంది. చివరగా నేను నా కళ్లద్దాలను వేలం వేస్తాను. వాటిని గుజరాత్లో నా అస్తిత్వడొకడు కొంటాడు. మేం చాలా పేదవాళ్ళమని మోదీ చెప్పినట్టుగా ఆయన ట్వీట్ చేశారు. దేశంలో పౌరసత్వ సవరణల వల్ల వచ్చిన గొడవల కారణంగా ఇలా మోదీని కామెంట్ చేశారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.